శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జనసమితి ఆధ్వర్యంలో తెలంగాణ యూత్ డిమాండ్స్ డే సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. దీని మీద లోతుగా విశ్లేషించండి మిత్రులారా. ఆయనకు తెలుసు యూనివర్సిటీలలో విద్యార్థులలో చైతన్యం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజల తరఫున గొంతుకై మాట్లాడతారు. కాబట్టి యూనివర్సిటీలను నిర్వీర్యం చేయాలి, ఈ యూనివర్సిటీలలో చైతన్యాన్ని చంపాలి అని కాకతీయ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ప్రతి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఎక్కడికెక్కడికో వెళ్ళి విద్యనే వ్యాపారంగా మనసుకున్న వాళ్ళ దగ్గరికి పోయి చదువుకొని అక్కడి నుంచి అక్కడికిక్కడో బతుకునేరు కోసం పోతున్నారు. ఇవాళ ఇక్కడ యూనివర్సిటీల నిర్వీర్యం చేయడం వెనకాల కుట్ర ఉన్నది, తెలంగాణలో ఉద్యోగాలు ఇవ్వకపోవడం వెనకాల కుట్ర ఉన్నది,